పోనీ దియాస్ గాయస్ ప్రెసెంట్ మన సవాన్ ఉన్నాం. సవాన్లో ప్రెసెంట్ టూ హెడ్ డాగ్ తీశారు స్మెరాల్డ్ అని. మీరు చూడవచ్చు షిప్ మొత్తం ఆగి ఉంది. మంచు కొండలు చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్లో మొత్తం. ఈ చిన్న చిన్న షిప్స్ అంతా గుట్టల మీద కట్టారు ఇండ్లన్నీ, అన్ని కలర్ఫుల్గా ఉంటాయి. నీ పోపానికి చేస్తున్నా కనిపించేది ఫార్వర్డ్ వచ్చేసి సవానా పోర్ట్, సవానా సిటీ. మొత్తం మంచు కొండలు ఉన్నాయి బ్యాగ్ మీకు వ్యూలో కనిపిస్తుంటాయి. వీడియో చూసిన మంచుతో కప్పబడి ఉన్నాయి. చూస్తే సన్నీగా ఉంది కానీ మొత్తం చలి పెడుతుంది, అంత కోల్డ్ ఉంది. టెంపరేచర్ వచ్చి లైక్ 4 డిగ్రీలు 5 డిగ్రీల ఉంది. కంటైనర్ షిప్ ఫెర్రీస్ అన్నీ డాక్ చేసారు. కింద వచ్చేసి అన్ని డెక్ అయ్యేది. ప్యాసెంజర్స్ ఎవరు లేరు. అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ అయ్యి ఓపెన్ అయితే వెళ్తుంది. స్మెరాల్డ్ డోర్స్ అన్నీ అన్ని గ్లాస్తోనే చేశారు. సవానా పోర్ట్ ఫింగర్ ప్లస్ డెక్ 3 2 గ్యాంగ్వేస్ ఉంటాయి. కేటీన్ నుంచి ఓపెన్ డెక్ ఇది, కింద డెక్ 16. ఇది చూడడానికి అక్కడ సినిమాలు ఏమైనా వేసినప్పుడు నైట్ టైంలో నైట్ ఓపెన్ థియేటర్కి. ప్యాసెంజర్ జట్ అంతా ఎంప్టీ ఉంది. డెక్ 17 పూల్ ఇది. సర్కిల్ మోడల్ మొత్తం ఇక్కడ స్కై వాక్. ఈ కోర్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్.
నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సవోనా సిటీ. మీకు మొత్తం చూపిస్తాను. మనం ప్రజెంట్ పియానో బార్లో ఉన్నాం. పియానో బార్ వచ్చేసి ఎక్కడ ఉందంటే డెక్ 7 పోపాలో ఉంటుంది. మొత్తం దీని థీమ్ వేలా డెకరేట్ చేసి మొత్తం బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. ప్రజెంట్ ఎవరు లేదు కాబట్టి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి బార్లన్నీ. మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో పియానో బార్. మొత్తం లైటింగ్స్తోని గ్లాస్తోని అంత మోడిఫై చేశారు. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇంటీరియర్ డిజైన్ చేశారు పియానో బార్. సోఫాస్ అన్నీ అది వచ్చేసి మీకు కసినో కనిపిస్తుందిగా, అది కసినో. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మేము పక్క, అందుకనే కూర్చోవద్దని సింబల్ పెట్టారు ఎల్లో కలర్ కనిపించే అయ్యే అక్కడ కూర్చోవద్దని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఇది పియానో బార్. మొత్తం స్మెరల్లా 36 బార్స్ ఉన్నాయి. 36 బార్లు ఇది ఒక బార్ పియానో బార్. నైట్ టైం పార్టీస్ ఉంటే మొత్తం నిండిపోతుంది 6,500 మంది ఉన్నప్పుడు. ఇది కోస్తా స్మెరాల్డా మ్యూజియం. ఫస్ట్ కోస్తాలో ఫస్ట్ ఇదే మ్యూజియం ఉన్న షిప్ అంటే. అన్నీ మంచి మంచి ఐటమ్స్ అన్నీ చూడడానికి పెట్టారు మ్యూజియం లెక్క. ఏ షిప్లలో కనిపించదు మీకు. ఫస్ట్ టైం కోస్తా స్మెరాల్డాకి వస్తేనే మ్యూజియం నాకు తెలిసి వరల్డ్ కూడా ఇదే అనుకుంటా. సెకండ్ అట్టు ఉంది. ఫస్ట్ ఐడా మ్యూజియం ఉండడంలో. షిప్లో మ్యూజియం ఏ రేంజ్లో కట్టారో మీరు అర్థం చేసుకోరు ఇక.